श्री गुरुभ्यो नमः। नमः कुंज विहारिणे, नमः कुंज विहारिणे, स्वामी श्री हरिदासाय गुरुवे नमः, स्वामी श्री हरिदासाय गुरुवे नमः। उत्तर प्रदेश राज्यंलो మథురా అనేటువంటి ఊరిలో బృందావనం అనేటువంటి పవిత్రమైన క్షేత్రం ఉన్నది. అక్కడ చాలా ప్రఖ్యాతి పొందినటువంటి గుడి శ్రీ బాంకే బిహారీ లాల్ అనేటువంటి గుడి ఉన్నది. ఆ గుడిలో స్వామివారు స్వయంగా ప్రత్యక్షమైనటువంటి స్వామివారు. అది అక్కడున్నటువంటి శ్రీ విగ్రహాన్ని ఎవరూ కూడా తయారు చేయలేదు, ఏ మూర్తికారుడు తయారు చేసినటువంటిది కాదు. ఈ బాంకే బిహారీ లాల్ ఎలా అసలు ప్రత్యక్షమయ్యారు, బాంకే బిహారీ లాల్ని ప్రత్యక్షించినటువంటి మహాన్ పురుషుడు సంత్ ఎవరు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మార్గశీర్ష మాసం శుక్లపక్ష పంచమీ తిథి నాడు శ్రీ బాంకే బిహారీ లాల్ ప్రత్యక్షం అయ్యారు. శ్రీ బాంకే బిహారీ లాల్ని ప్రత్యక్షించుకున్నటువంటి మహాన్ సంత్ పరమ పూజ్య సంగీత సమ్రాట్ శ్రీ హరిదాస్జీ మహారాజ్ గారు 550 ఏళ్ల క్రితం బృందావనంలో నిధివనంలో శ్రీ హరిదాస్ గారు రాధాకృష్ణుల్ని ప్రత్యక్షం చేసుకున్నారు. ఆ రాధాకృష్ణులే ఒక స్వరూపంగా అయి శ్రీ బాంకే బిహారీ లాల్ అనేటువంటి పేరుతోటి ఈరోజున మనకి దర్శనం ఇస్తున్నారు. అసలు ఈ హరిదాస్ గారు ఎవరు? ద్వాపర యుగంలో పరంపూజ్య గర్గాచార్య గారు శ్రీకృష్ణుడికి నామకరణం చేశారు. అటువంటి గర్గాచార్యులు ఒక వంశంలో సారస్వత్ బ్రాహ్మణ్ కులంలో హరిదాస్పూర్ అనేటువంటి ఊరిలో ఆశుధీర్ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి 3 సంతానం, శ్రీ జగన్నాథ్జీ, శ్రీ గోవిందజీ, శ్రీ హరిదాస్జీ. ఈ 3 ఆయన శ్రీ హరిదాస్జీ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా గొప్ప భక్తుడు. 3 మంచి సంస్కారాలు ఉన్నాయి, కానీ అందులో కూడాను హరిదాస్ గారు చాలా విశేషమైన భక్తుడు. సంసారం మోహమాయాలతో ఆయన సంబంధం పెట్టుకోకుండా ఎప్పుడూ సంగీత సాధన చేస్తూ స్వామివారిని ఆకర్షించుకుంటూ ఉండేవారు. 25 ఏళ్ళు రాగానే శ్రీహరిదాస్ గారు వాళ్ళ తండ్రి ఆజ్ఞ తీసుకుని యమునా నది దాటి బృందావనానికి వస్తారు. బృందావనంలో యమునా నది ఒడ్డున అక్కడే కూర్చుని ఆ ఎక్కడైతే ఆయన ఉండేవారో ఆ స్థానాన్ని నిధివన్ అంటారు. అక్కడే ఉండి ఆయన సంగీతం పాడుతూ స్వామివారిని మోహిస్తూ ఉండేవారు. ఆయనతో పాటు వాళ్ళ అన్నయ్య ఒక పెద్ద అబ్బాయి గోవిందజీ, వాళ్ళ పెద్ద అబ్బాయి శ్రీ విఠల్ విపుల్జీ వాళ్ళ పెద్ద అబ్బాయి పేరు. ఆయన కూడాను శ్రీహరిదాస్తో పాటే వచ్చేస్తాడు బృందావనానికి. శ్రీహరిదాస్ గారు బృందావనంలో ప్రియాప్రియతం అంటే రాధాకృష్ణుల్ని మోహిస్తూ సంగీతం పాడుతూ ఉండేవారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవారు. విఠల్ విపుల్కి ఇదంతా అర్థమయ్యేది కాదు, కానీ ఏం గమనించేవాడంటే శ్రీహరిదాస్ గారి చేతిలో ఒక తాన్పురా ఉండేది. ఆ తాన్పురా పట్టుకుని ఆయన వాయిస్తూ సంగీతం పాడుతూ ఉండేవారు.
సంగీతం ఆయన పాడటం మొదలుపెట్టాక ఆ విఠల్ విప్పుల్జీ ఏం చూసేవాడంటే మొత్తం బృందావనం వాతావరణం అంతా అసలు చాలా అందంగా ఉండేది. తర్వాత ఆ తాన్పురాతో పాటు మువ్వలు చప్పుళ్ళు వేణునాదం వినిపించేది. మొత్తం ఒక పరమేశుడు ఆధ్యాత్మిక శక్తి కనిపిస్తూ ఉండేది. విఠల్ విపుల్జీ గారు ఇదంతా చూసి స్వామివారిని ఎలాగైనా అడగాలనుకున్నాడు. స్వామివారేమో ఎంత తన్మయత్వంగా ఉండేవారంటే ఆ సంగీత సాధనలో ఆయన చాలా పైన స్థితికి చేరారు, ఉచ్చస్థితి. దాన్ని రాసు ఉపాసన అంటారు. ఆ ఉపాసన వరకు చేరాలంటే చాలా కష్టం. అలాంటిది స్వామివారు ఆ స్థితికి చేరినటువంటి భక్తుడు. ఈ విఠల్ విపుల్జీ గారికి మనసులో ఎప్పుడు అనిపించేది, అసలు ఎలా శ్రీహరిదాస్ గారు పాడతారు, ఎవరి కోసం పాడుతున్నారు, ఎవరిని ఆయన వైపు దృష్టి పెట్టాలనుకుంటూ పాడుతున్నారు అని ఆయన పాడే చోట తొంగి తొంగి చూసేవాడు. కానీ ఎంత తొంగి చూస్తున్నా కూడా అక్కడ చీకటి తప్పించి ఏమీ కనిపించేది కాదు. ఎప్పుడు చూసినా సరే ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు అడుగుదాంలే అనుకుంటాడు. శ్రీ విఠల్ విప్పుల్జీ గారు ఒకరోజు శ్రీహరిదాస్ గారిని ఇలా అడుగుతారు, స్వామి మీరు అసలు ఎవరి కోసం ఇంత మధురంగా పాడతారు, ఎవరున్నారు ఇక్కడ, ఈ నిధివంలో ఎవరు దాక్కునున్నారు, ఏదో అద్భుతమైన శక్తి ఇక్కడ ఉన్నదే, ఆ శక్తి బయటికి ఎందుకు రాదు అని అడుగుతారు. హరిదాస్ గారు అంటారు, సమయం వచ్చినప్పుడు చెప్తాను నాయన అని అంటారు. ఇంకా ఆయన సంగీత సాధనలో పడిపోతారు. ఎంతో అద్భుతంగా సంగీతం పాడుతున్నప్పుడు వాళ్ళ అన్నగారు జగన్నాథ్ గారు వస్తారు. ఆ సంగీతం విని ఆయన సమాధి స్థితికి చేరుకుంటారు. సమాధి స్థితికి చేరుకున్నటువంటి జగన్నాథ్ని శ్రీహరిదాస్ గారు చూస్తారు. ఆ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చాక జగన్నాథ్ శ్రీహరిదాస్ గారి చరణాల మీద పడి నమస్కరించి, నీవే నా గురువువి అని చెప్తాడు. నేను ఈ బృందావనం వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను అని కూడా చెప్తాడు. శ్రీహరిదాస్ గారి ఒక కీర్తి నాలుగు వేపులా ప్రసిద్ధి పొందటం మొదలైంది. మెల్లిమెల్లిగా చాలామంది భక్తులు జనాలు రావటం మొదలుపెట్టారు. చాలా మధురంగా సంగీతం పాడేవారు. ఆయన సంగీతం విని అందరూ ఆ పరమేశ్వరుడి యొక్క భక్తిలో మునిగేవారు. గాని అందరికీ ఒకటే ప్రశ్న ఉండేది మనసులో, అసలు స్వామిగారు ఎవరి కోసం ఇంత అద్భుతంగా పాడుతున్నారు, ఏ శక్తి ఇక్కడ ఉన్నది, ఆ శక్తి ఎందుకు బయటికి రాదు, ఎలా మనకి తెలుస్తుంది అని ఒకటే ప్రశ్న అందరి మనసులో ఉండేది. ఇలా సంగీత సాధన చేస్తూ ఉండగా కొన్నాళ్ళకి స్వామి శ్రీ హరిదాస్ గారు శ్రీ విఠల్ విప్పుల్ గారిని ఒకసారి పిలుస్తారు. విఠల్ విప్పుల్తో అడుగుతారు, ఈరోజు ఏమిటో నీకు తెలుసా, నీ జన్మదినం, అడుగు నీకేం కావాలో, ఈరోజు నువ్వేమడిగినా నీకు ఇస్తాను అని అంటారు. అప్పుడు విఠల్ విప్పుల్జీ గారు చాలా ప్రసన్నులై ఒకటే మాట అడుగుతాడు, స్వామి నాకు ఎటువంటి కోరికలు లేవు, ఒకటే మనసులో ప్రశ్న, మీరసలు ఈ నిధివంలో ఇంత మధురంగా ఎవరి కోసం పాడుతూ ఉంటారు, మీరు ఎవరితో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఎందుకు బయటికి రారు, అది ఏదో ఒక శక్తి ఇక్కడ ఉన్నది, అది ఏం శక్తి అనేసి ప్రశ్నిస్తాడు. అయితే స్వామీజీ గారు ఇలా అంటారు, ఓ విఠల్ విప్పుల్జీ వెళ్ళి అందరినీ పిలుచుకురా, మీ నాన్నగారు జగన్నాథ్ని కూడా పిలుచుకురా, ఈ బృందావనంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా పిలుచుకురా,
అందరూ ఈరోజు చూస్తారు, ఆ శక్తి ఈరోజు రాపోతున్నది అని చెప్తాడు. చాలా ప్రసన్నుడే విఠల్ విప్పుల్జీ వెళ్ళి తండ్రికి చెప్తాడు, బృందావనంలో ఉన్నటువంటి భక్తులందరికీ చెప్తాడు, అందరూ కలిసి నిధివన్ దగ్గరికి వస్తారు. ఆ వచ్చిన సమయంలో అప్పుడు ఏం చూస్తారంటే శ్రీహరిదాస్ గారు చాలా అద్భుతంగా ఒక పద్ పాడుతున్నారు, సంగీత గానం చేస్తున్నారు. అది ఏమిటంటే, మాయిరి సహజ జోరి ప్రకట భయీజో రంగ కీ గోర శ్యామ ఘన దామిని జైసే ప్రథమహూ హుతే అబహూ హే ఆగే హూ రహే హే నా టరీ హే తైసే అంగ అంగ కీ ఉజరాయి సుగురాయి చతురాయి సుందరతా ఐసే శ్రీహరిదాస్ కే స్వామి శ్యామ కుంజ బిహారీ సమ వైస్ వైసే. సంగీతం పాడుతూ ఉండగా, ఈ యొక్క పద్ని పాడుతూ ఉండగా సాక్షాత్ శ్రీ రాధాకృష్ణులు దర్శనం ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి జగన్నాథ్ విఠల్ విప్పుల్జీ బృందావనం భక్తులందరి సమక్షంలో శ్రీ రాధాకృష్ణులు దర్శనం ఇస్తారు. రాధాకృష్ణులు దర్శనమిచ్చి ఈ విధంగా పిలుస్తారు, హే లలితే హే లలితే. లలిత అమ్మవారు రాధా అమ్మవారి యొక్క అష్టసఖుల్లో ప్రధానమైనటువంటి సఖురాలు. ఆ లలితా సఖియే ఇక్కడ శ్రీహరిదాసుగా జన్మ ఎత్తింది. ఈ ఒక జన్మలో హరిదాసుగా ఎత్తి సంగీతంలో సాధన చేసి స్వామివారిని ప్రత్యక్షించుకు రాధాకృష్ణులు దర్శనమిచ్చాక రాధాకృష్ణులు ఈ విధంగా హరిదాస్తో చెప్తారు, హరిదాస్ నీ యొక్క సంగీత సాధన పూర్తయింది, నీ యొక్క భక్తి భావనకి ప్రసన్నులై మేము నీకు దర్శనం ఇస్తున్నాం. ఇప్పుడు మేము ఈ నిధివన్లో నుంచి బయటకు వచ్చేసాం, మేము ఇక్కడే ఉందాం అనుకుంటున్నాం అని రాధాకృష్ణులు అంటారు. అది విన్నటువంటి స్వామీజీ గారు కొంచెం దుఃఖిస్తారు. హరిదాస్ గారు దుఃఖంగా ఉండటం చూసి సాక్షాత్ కృష్ణ పరమాత్మ ఇలా అంటారు, హరిదాస్ బాధపడకు, మాకు ఇక్కడ వైదికీ పద్ధతితో పూజలు జరగవు, మాకు ఇక్కడ భావ ఎవరిది ఎలాంటి భావన ఉంటే అటువంటి భావనతో మాకు పూజలు జరుగుతాయి. ఇష్టాద్వైత్, మన ఒక భావ ప్రధానం ఇక్కడ, మన మనసులో ఎటువంటి భావన ఉంటే అటువంటి భావనతో పరమేశ్వరుని ఆరాధన చేయొచ్చు, ఆ భావనతో నేను ఇక్కడ ఉంటాను. అది విన్న స్వామీజీ గారికి చాలా ఆనందం వేసి, స్వామి రాధాకృష్ణులు మీ ఇద్దరిని చూసి ఈ యొక్క సంసారంలో ఉన్నటువంటి ప్రజలు తట్టుకోలేరు, అద్భుతమైన కాంతి మీలో ఉన్నది, ఆ కాంతి తేజస్సు చూసి అందరూ తట్టుకోలేరు స్వామి అని అంటాడు. ఇది విన్న రాధాకృష్ణులు ఇలా అంటారు, అంతేనా నీ బాధ చూడు అనేసి రాధాకృష్ణులు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. చూసుకుని ఇద్దరూ ఒక రూపంగా మారిపోతారు. సొగం భాగమేమో కృష్ణుడి అలంకారం ఉంటుంది, సొగభాగమేమో రాధా అమ్మవారి అలంకారం ఉంటుంది. రాధాకృష్ణుల స్వరూపంగా అక్కడ ఒక రూపంగానే నిలిచిపోయారు ఆయనే శ్రీ బాంకే బిహారీ. రాధాకృష్ణులు వేరు కాదు, ఇద్దరూ ఒకటే. ఏక ప్రాణ దో దేహి అంటారు, అంటే ఒకటే ప్రాణం రెండు శరీరాలు. దాని అక్కడ బాంకే బిహారీ స్వరూపంగా ఏదైతే ఉన్నదో శ్రీ విగ్రహం, అక్కడ రెండు ఒక రూపంగానే అయ్యారు. అందుకే అక్కడ సొగం అలంకారం కృష్ణుడిది, సొగం అలంకారం రాధామవారిది చేస్తారు. ఈ విధంగా రాధాకృష్ణుల స్వరూపం అక్కడ శ్రీ బాంకే బిహారీ లాల్ అనేటువంటి
స్వరూపంగా మారి అక్కడ ప్రతిష్ఠించబడుతుంది. ఆ సమయంలో నిధివన్లోనే ఆరాధనలు జరుగుతూ ఉండేవి. ఆయన ప్రత్యక్షం అవ్వాక అక్కడ అందరూ ఉత్సవాలు జరుపుకోవటం మొదలుపెట్టారు. ఆ ప్రత్యక్షమైనటువంటి రోజే మార్గశీర్ష మాసం శుక్లపక్ష పంచమి తిథి. ఈరోజే స్వామివారు బాంకే బిహారీ లాల్ రూపంగా ప్రత్యక్షం అయ్యారు. కానీ ఇప్పుడు భవ్యమైన గుడి అక్కడ కట్టారు, చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది. నిధివన్లో ఇప్పుడు లేరు స్వామివారు. గుడి కట్టి అక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారు. ఈ విధంగా బృందావనంలో మనం చూసేటువంటి శ్రీ బాంకే బిహారీ లాల్ ఎవరు చేత్తో చేసినటువంటి వారు కాదు. ఆ శ్రీ విగ్రహం ఒక మూర్తి కాదు, సాక్షాత్ రాధాకృష్ణులే అక్కడ కూర్చునున్నారు. మార్గశీర్ష మాసం శుక్లపక్ష పంచమి నాడు శ్రీ బాంకే బిహారీ ప్రత్యక్షం జరిగింది. ఆ రోజు బిహార పంచమి కూడా అంటారు. సంగీత్ సమ్రాట్ స్వామి శ్రీ హరిదాస్ గారు మహాన్ సంగీత సాధనతో రాధాకృష్ణుని ప్రత్యక్షం చేసుకున్నారు. ఆ ప్రత్యక్షం చేసుకున్నటువంటి శ్రీ విగ్రహమే రాధాకృష్ణులది. శ్రీ బాంకే బిహారీ లాల్ పేరుతో ప్రఖ్యాతి పొందింది. అదే శ్రీ బాంకే బిహారీ లాల్ ఈ రోజున మనకి గుళ్ళో దర్శనమిస్తున్నారు, సాక్షాత్ రాధాకృష్ణులే. ఈ మాట మీరు బృందావనం వెళ్తే అక్కడేదో మూర్తి ఉంది అనే భావనతో కాకుండా సాక్షాత్ రాధాకృష్ణులే శ్రీ బాంకే బిహారీ లాల్ రూపంగా అక్కడ కూర్చున్నారు అని భావనతో వెళ్ళండి. మీ యొక్క కోరికలన్నీ అక్కడ స్వామివారు ప్రత్యక్షంగా చూసి పూర్తి చేస్తారు. ఈరోజు కూడా వాళ్ళ యొక్క శ్రీహరిదాస్ గారి అన్నగారి జగన్నాథ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఒక వంశీకులే ఈరోజు కూడా ఆ గుడికి సేవలు అందిస్తున్నారు. జై జై శ్రీ రాధే, బాంకే బిహారీ లాల్ కీ జయ్, గురుదేవ్ భగవాన్ కీ జయ్, స్వామి శ్రీ హరిదాస్ జీ మహారాజ్ కీ జయ్.